ओम महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर स्वरूपमैనటువంటి ज्योतिषशास्त్రమును మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్స నిస్సరతే వాణి జనుః కన్యా ప్రవాహవత్ శుభం। టీవీ ప్రేక్షకులకి నమస్కారం। మన ఇవాళ స్వప్నములో జలము గనక వచ్చినట్లయితే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనే విషయం మనం తెలుసుకుందాం। ఇక్కడ జలము అనగానే మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది, ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు జరుగుతాయని చెప్పి సూచన। అయితే అది ఎటువంటప్పుడు మనకి మంచి ఫలితాలు జరుగుతుంది అంటే బాగా అర్థం చేసుకోండి, క్లీన్ వాటర్ ఉంది, ఒక నదిలో దిగుతున్నాం, క్లీన్ వాటర్ ఉంది, అలాగే ఒక గ్లాసులో తీసుకున్నాం తాగడానికి క్లీన్ వాటర్ ఉంది, చాలా మంచి ఫలితాలు ఉంటాయి। మరియు ప్రయాణ సూచన అది, అంటే మీరు ఎక్కడికైనా ప్రయాణం అనుకున్నా, మీరు ఒక్కోసారి చూడండి చేసేటువంటి జాబ్లో నాకు వేరే ప్రదేశానికి షిఫ్టింగ్ అయితే బాగుందని చెప్పి కోరుకుంటూ ఉంటారు, అలాంటి మంచి ఫలితాలు ఇస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు। అలా కాకుండా మురికి నీరు గనక కళ్ళలోకి వచ్చినట్లయితే, అప్పుడే మట్టి ఏదో అయ్యి మురికి నీరు గనక వచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు అనారోగ్య సమస్య వస్తుంది, రాబోతుందని అర్థం। అంటే దీనివల్ల మనకి ఏంటి ఉపయోగము అంటే, మీకు ఏదైనా సరే కొంచెం కించిత్ అనిపిస్తుంది వెంటనే డాక్టర్ చూపించుకోమని, ఓకే। కాబట్టి ఏంటంటే మురికి నీరు వచ్చినప్పుడు ప్రత్యేకంగా మీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి। ఇప్పుడు ఇదే మురికి నీరు కొన్ని కొన్ని సందర్భాల్లో వచ్చినప్పుడు మంచి కూడా చేస్తుంది, అది ఎప్పుడు అంటే అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి వస్తే మరలా మంచిది, అనారోగ్యం తగ్గిపోతుందని అర్థం। అదేవిధంగా జైల్లో ఉన్నారు ఎవరైనా, వారికి గనక మురికి నీరు కళ్ళలోకి వస్తే వాళ్ళు జైలు నుంచి బయటపడతా ఉంటాం, అంటే ఈ రెండు కండిషన్స్లోని వీరికి మురికి నీరు వస్తే మంచిది। కానీ నార్మల్గా ఉండేటువంటి వ్యక్తికి గనక మురికి నీళ్ళల్లో దిగినట్టు నీరు మొత్తం పాడైపోయినట్టు అలా వస్తే మాత్రం మంచిది కాదు। వాళ్ళకి చక్కగా క్లీన్గా ఉన్నటువంటి వాటర్ వచ్చినట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయని దాని అర్థము। అలాగే లిక్విడ్ రిలేటెడ్ ఏదైనా బిజినెస్లు చేద్దాం అనుకుంటారంటే పాలు, పాల పదార్థాలు, ఫుడ్ రిలేటెడ్ ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ ట్రావెలింగ్స్ రిలేటెడ్ వ్యాపారాలు చేద్దాం అనుకునేటువంటి వారికి ప్యూర్ వాటర్, చక్కటి నీళ్ళు కనుక వచ్చాయి, చక్కటి నదులు వచ్చాయి, చక్కటి ఇవి వచ్చాయి అంటే మీ ఫలితం ఏదైతే ఉందో, మీ జాతక చక్రరీత్యా కావచ్చు లేనట్లయితే మీ జీవితంలో ఏదైతే ప్రయత్నము చేస్తున్నారో ఆ యొక్క ప్రయత్నము ఖచ్చితంగా సఫలీకృతం అవ్వబోతుంది అని చెప్పి దాని యొక్క అర్థము। ఒకవేళ మనకి మురికి నీరు కళ్ళలోకి వచ్చింది, దానికి మరి రెమెడీ ఏమిటి అంటే, ఎప్పుడూ కూడా మురికి నీరు కనుక కళ్ళలోకి వచ్చినప్పుడు మీరు చేయవలసినటువంటి బియ్యము దానంగా ఇవ్వాలి, ఎందుకంటే జలానికి చంద్రుడు కారకుడు, అదేవిధంగా ఆ చంద్రుడికి ఆధిపత్యం బియ్యం కూడా కలుగుతుంది। కాబట్టి బ్రాహ్మణుడికి లేనట్లయితే ఎవరైనా సరే పేదవాళ్ళు ఉన్నారని నేను వాళ్ళకి ఇస్తాను నాకు సంతృప్తి ఉంది అంటారా, చక్కగా వారికి కూడా ఇవ్వచ్చు, ఎవరికైనా ఆకలితో ఉన్నటువంటి వారికి వాళ్ళ యొక్క ఆకలి తీర్చడం అంత పుణ్యం కూడా మరొకటి ఉండదు। కాబట్టి తెల్లటి వస్త్రాలు, వారు తిన్నంత బియ్యం, అంటే వాళ్ళకి మీ స్తోమత ఎంత ఉందో అంత బియ్యం ఇవ్వడం కూడా ఈ యొక్క దుస్వప్నం అంటే మురికి నీరు వచ్చినటువంటి స్వప్నంకు సంబంధించింది, క్లియర్ అయిపోవడం జరుగుతుంది। అలాగే గజేంద్ర మోక్ష ఘట్టం చదువుకోవడము, మరియు శివ పంచాక్షరి చేసుకోవడము, లేనట్లయితే భగవద్గీత, లేనట్లయితే మన రామాయణ మహాభారతాలు వీటిలో ఏవి చదువుకున్నా కూడా దుస్వప్న నాశనం అనేటువంటిది జరుగుతుంది। సర్వే జనా సుఖినో భవంతు।